ఉంటాని వెళ్ళిపోయినా సంతానం అంతా గంపలు గంపలు కలిగి ఉంటారు. అవునబ్బా ఆయన వారికి ఇరువురు కుమారులు. అవునాయన పెద్దవాడు మల్లయ్య, చిన్నవాడు స్త్రీగల గోపయ్య. ఒకనొక రోజున మా దానికి స్నేహ గారికి ఒంట్లో బాగుందిక బాగుంద మల్లయ్య వద్దకు వచ్చి, ఒరే మల్లయ్య నాన్నగారు ఈ జంగిలి పెరుగుడును ముని ఏటి ఒట్టుకు తోలుకుని వెళ్ళవయ్యా అన్నారట. అమ్మారి భక్తులు శ్రీనివాసరావు గారు అమ్మారు వారి స్త్రీగల గోపయ్య ఒకనొక రోజున మా దానికి స్నేహ గారికి ఒంట్లో బాగుండు మల్లయ్య వద్దకు వచ్చి, ఒరే మల్లయ్య ఈ జంగిలి పెరుగుడును ముని ఏటి ఒట్టుకు తోలుకుని వెళ్ళవయ్యా అన్నారట. నాన్నగారు ఆ మాటలు విన్నటువంటి కృష్ణయ్య, ఆ మాటలు విన్నటువంటి మల్లయ్య అలా జంగిలికి పెరుగుడు తోలుకుని ముని ఏటి దాపుకు వస్తూ ఉన్నారట. అలా వస్తూ ఉన్న మల్లయ్యని ఎవరు చూశారయ్యా? ఎవరు తన ఈడు వారు తోడు వారు చూసి ఎవరుకుంటూ ఉన్నారు ఆయన? సుబ్బారా ఇలా రా వెంకటరావు, వచ్చేటవురా వచ్చేదా వచ్చేది ఎవరు అనుకున్నా దొరకమ్మ చూడమ్ దొరకమ్మ చూడమ్మా కళ్ళు కళ్ళ చూడలేదు అందుకే కనబడలా. ఒరే వీళ్ళు కాదు ఎనకమాలు వచ్చే వాళ్ళని చూడరా, ఎనకాల వచ్చేదా అవునరా ఎవరైకుంటున్నా మల్లయ్యరా ఒరే మల్లయ్య మన ఈడు వాడు అవును మన చోడు వాడు అవును మన పెళ్ళయింది నాకు పెళ్ళయింది నీ కళ్యాణం అయింది నాకు పెళ్ళైంది నీకు కళ్యాణం అయింది రెండు ఉంటాయి కదా నిద్రమా కూడా ఒరి మిత్రం అంతేరా ఒరే నాకు పిల్లలు పుట్టారు నీకు పిల్లలు పుట్టారు మరి మల్లయ్యకి ఈ జన్మలో కళ్యాణం అయిందంటరా అబ్బాయి ఓయ్ మల్లయ్య కడు పేదవాడు అబ్బాయి ఓయ్ చెంగల పరుగుడి కాసుకుంటాడు కట్టె పేదలు అమ్ముకుంటాడు అవునరా ఎవరి పిల్లలు చివరి గుర్తుకు వస్తారు అబ్బాయి అవునవునరా ఒరే ఓయ్ మల్లయ్యకి ఈ జన్మ మాత్రం కళ్యాణం కాదురా అవును అబ్బాయి అవునరా అని చెప్పి తన ఈడు వారు జోడు వారు అంటూ ఉండగా మాటలు విన్నటువంటి మల్లయ్య పరుగు పరుగున తన తండ్రి గారి వద్దకు వెళ్ళేమంటూ ఉన్నారయ్యా. మనం కడు పేదవారం కదా, ఎవరి పిల్లలు చివరి గుర్తుకు వస్తారు? తూర్పు పడవరా ఉత్తరాలు దక్షిణ ఈ నాలుగు దిక్కులు, ఈ నాలుగు దిక్కులు ఏ దిక్కుకైనా వెళ్ళి సంబంధం గురించుకురండి. అవును పిల్ల ఎక్కడున్నా సరే అరే నేను చేసుకుంటా అమ్మాయి రంగుతో సంబంధం కాదు మనకి, అమ్మాయి సూపర్తో సంబంధం కాదు మనకి, నేను పెళ్లి చేసుకోవాలా ఇలా నోట్లన్నీ మూపియాలా? ఓహో అంటే ఆడదైతే చాలు గాడిదైనా పర్లేదంట అని చెప్పి మల్లయ్య అంటూ ఉండగా మాటలు విన్నటువంటి కృష్ణయ్య రంగారావు వెళ్తూ ఉన్నారయ్యా. ఎక్కడ అస్త్రాలు లేవు, ఎవరి పిల్లలు చివరి గుర్తుకు వస్తారయ్యా? నాలుగు దిక్కులు చూసానా కానీ ఇదే మాట నాయన, ఇక చేసేదేమి లేక దానికి స్నేహ గారు ఆ వెనుదిరిగి వస్తూ ఉండగా ఓగినేని వారి పాలెమనే గ్రామం కనిపించిందట. గ్రామంలో కూడా వెళ్ళి వద్దాము కదా అని చెప్పి అలా గోగినేని వారి పాలెంలోకి వస్తూ ఉండగా కనిగంటి రామయ్య గారు చూసి ఎమనుకుంటూ ఉన్నారు. ఓహో ఏమండి
సౌకర దివ్యంగా పడతాయి ఈ రోజుల్లో నీ పెళ్ళండి అయ్యా అబ్బాయ్ అబ్బాయ్ నాకు కాదు నాయన అక్కడ సెల్ ఫోన్ చూసుకుంటా కూర్చున్నాడు చూడు అబ్బో చూసావా చూస్తున్నావా లేదా సొంత ఒత్తుకుంటాడు అయిపోయానా ఏం వచ్చేది మా పెద్దపై మల్లయ్యకి నాయనా ఓహో మీ అబ్బాయి మల్లయ్యక ఆమె ఆస్తిపాస్తులో ఉండేయండి అవునవును ఏమాత్రం గురుమంటారంట అవునండి మా అబ్బాయా అంటే కడిపేదవారు అన్నమాట ఓహో ఇంటిపై ఏమన్నారు కరిగంటి వారు కరిగంటి వారు అవును మేము కాకాడి వారిని ఏమండి మా దగ్గర కూడా మీ దగ్గర అమ్మాయి ఉందా మా దగ్గర అబ్బాయి ఉన్నాడండి ఏమండి కాకాడి వారికి కరిగంటి వారికి ఎనకటి నుంచి కూడా ఇచ్చి పిచ్చుకోవడం బంధం ఉందండి అప్పుడు బావా 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 పాలకో వస్తారా అసలు బావా పిల్లలు చూసి పెడితే బాగుండదు బావా సాంప్రదాయబద్ధంగా సంబంధాలు చూసుకుంటూ ఉన్నారట ఓహో అంతలోనే కాకానికి కృష్ణయ్య గారు కుడి ఎడమ పంచాంగాలు చూసి పంచాంగాలు చూసి మల్లయ్య పేరిట చంద్రమ్మ పేరిట లగ్న పత్రికలు రాయించుకుని అలా ఏమండి మా అమ్మాయిని పిలిపిస్తా చూస్తారండి అలా కూర్చుని కూర్చోండి అమ్మా జిగల్ రాణి అమ్మా చంద్ర అమ్మా జిగల్ రాణి ఏం రానా కొంచెం సౌండ్ పెట్టరా బాయ్ హలో 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 ఏం రానా నిన్ను చూసుకోవడానికి పెళ్లి వారు వచ్చారు రా భద్ర భద్ర మల్లమ్మ రంగమ్మ అమ్మాయి దాన్ని పెళ్లి చేస్తాను.